నమస్కారం. ఏసీటి న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. చిట్టి వలస జూట్ మిల్ సమస్యకు శాశ్వత పరిష్కారం, సఫలమైన మంత్రి మొత్తంశెట్టి చర్చలు. దేవాలయ భూముల పరిరక్షణ బీజేపీ జయం, స్పష్టం చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. విశాఖ పోలీసుల చేతికి చిక్కిన చైన్ స్నాచర్స్ ముఠా, 58 కేసుల్లో 30 లక్షలు విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం. విశాఖలో గుబులు పుట్టిస్తున్న ఏసీబీ దాడులు, పరిశ్రమల శాఖ అధికారి శివశంకర్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం, ఉద్యోగికి పాజిటివ్ రావడంతో కార్యాలయానికి తాళాలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. చిట్టివలస జూట్ కార్మికులు యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ర సమక్షంలో ప్రభుత్వ అతిథి గృహంలో ఈ చర్చలు సాగాయి. కార్మికులకు 25 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఎప్పటి నుండో నలుగుతున్న చిట్టివలస జూట్ మిల్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చొరవతో కార్మికులు యాజమాన్యం మధ్య ఓ సయోధ్య కుదిరింది. మంత్రి కలెక్టర్ ఇరు వర్గాలను ఒప్పించడంతో చర్చలు సఫలమయ్యాయి. దీర్ఘకాలిక బకాయిలు 25 కోట్ల రూపాయలను విడతల వారీగా 31వ తేదీలోగా కార్మికులకు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం తీసుకుంది. చర్చలు సఫలం కావడంపైన కార్మిక సంఘాల నేతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్రు మాట్లాడారు. 6500 మంది కార్మికులు, మరో 698 మంది బదిలీ వర్కర్లకు పరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. చర్చలు సఫలం కావడంతో సంతోషంగా ఉందని అన్నారు. అందుకనే మళ్ళీ ఈ రోజున సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకుని, మరి టైం బౌండ్ కూడా దీన్ని పెట్టుకుని, ఈరోజు మన సెప్టెంబర్ 8న ఉన్నాం తారీఖు, డిసెంబర్ 31 లోపు పూర్తిగా కార్మికులు రావాల్సినటువంటి 25 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి యాజమాన్యం వారు అంగీకరించారు. దానికి కార్మిక సంఘాలు కూడా అంగీకరించింది. అయితే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి చేసుకున్న సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఉల్లంఘించకూడదు. అలాగే ఈ 6500 మంది కార్మికులు జూట్ మిల్లో గతంలో పనిచేశారు, వారందరికి కూడా పూర్తి న్యాయం చేయాలి అని చెప్పడం జరిగింది. ఒక 694 మంది కార్మికులు బదిలీ వర్కర్స్ కూడా 1800 రూపాయలు ఇవ్వాల్సి వస్తే దానికి కార్మిక సంఘాలు 27500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయటం, దానికి కూడా యాజమాన్యం ఒప్పుకుంటాం. మరి దానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటే 60 లక్షల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది యాజమాన్యానికి, అయినా కూడా మరి దానికి ఒప్పుకున్నారు. ఈ రకంగా అంటే ఈ ప్రభుత్వం కార్మికులకి న్యాయం చేయడానికి ఉంది. ఈరోజు మళ్ళీ అందరితోనూ చర్చించి మేనేజ్మెంట్ అందరూ కూడా రావటం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు బ్యాలెన్స్ టోటల్ పేమెంట్ ఏదైతే 25 కోట్ల ఉందో, ఈ రాబోయేటువంటి 3 మాసాల్లో పూర్తి స్థాయిలో చెల్లించే విధంగా ఒక అంగీకారానికి రావటం జరిగింది. అది యూనియన్స్ కూడా ఒప్పుకున్నారు. కాకపోతే వారు దాంట్లో కొన్ని చిన్న చిన్న రిక్వెస్ట్లు చేసినప్పటికీ కూడా బ్రాడ్ ప్లాన్ మనం అక్టోబర్ నెలలో 11 కోట్ల, ఈ 25 కోట్లలో 11 కోట్ల రూపాయలు ముందు అక్టోబర్ మాసంలో అక్టోబర్ 1వ తారీఖు నుంచి పేమెంట్స్ మొదలుపెట్టి ముందు ఈ కార్మికులకి సంబంధించిన లిస్టులు పబ్లిష్ చేయటం, పేరు వారీగా వారికి ఎంత వస్తాయి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా పూర్తి పారదర్శకంగా వాటిని ఇండస్ట్రీలో డిస్ప్లే చేయటం ఫ్యాక్టరీ ప్రెమిసెస్లో, ఇంకా 1వ తారీఖు నుంచి పేమెంట్స్ మొదలుపెట్టి అక్టోబర్ 31 వరకు కూడా 11 కోట్ల రూపాయలు చెల్లించడానికి వారు ఒప్పుకున్నారు. రాష్ట్రంలో దేవాలయాల భూముల విషయంలో ప్రభుత్వం జీవోలు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోందని, దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చెప్పారు. 1 సెంటు దేవాలయం భూమి అన్యాక్రాంతమైనా బీజేపీ ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు కాకుండా స్వామీజీలతో బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాల పరిరక్షణకు రాజమండ్రిలో స్వామీజీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే హామీల్లో కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ స్పష్టంగా ఉండాలన్నారు. డిస్కంలకు నష్టం జరగకుండా రాయితీ ఇవ్వాలని సూచించారు. రైతులకు అందించే ఉచిత విద్యుత్పై మార్గదర్శకాలు కాదని, జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మనం ఎప్పుడూ 1000 ఎకరాలు ఈ యొక్క దేవాలయ వ్యవస్థకి ఇచ్చాం. సింహాచలానికి కానీ చిన్న చిన్న దేవాలయానికి కానీ 1000 ఎకరాల భూములు మన వాళ్ళు ఇచ్చారు. వారసత్వం ఇది. అట్లాంటిది ప్రభుత్వం డబ్బే ఇస్తాం వీళ్ళకి, ఓట్లు వేయించుకుంటాం వాళ్ళతోటి. దీన్ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదని చెప్తున్నా.
రిజర్వేషన్లు ఇస్తాననేటువంటి విధానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు అనేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించి తీరుతుంది. కొన్ని జీవోలు తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులేట్ చేయాలనే ఒక ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటుంది. దీని వ్యతిరేకిస్తూ ఒక సెంటు భూమిని కూడా ఎండోమెంట్ భూమిలో ఉన్నటువంటి ఒక సెంటు భూమిని కూడా కదపడానికి భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. సింహాచలమైన ఏ టెంపుల్ అయినా అనేక మంది స్వామీజీని వేళ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వానికి అడ్డంకులు జరిగితే హిందుత్వాన్ని సీరియస్ గా ప్రభుత్వాలు తీసుకోకపోతే గతంలో చంద్రబాబు నాయుడు తీసుకోలేనప్పుడు ఫైట్ చేశాం మేము. సర్టిఫికేషన్ కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇంకా స్పష్టంగా ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. రైతాంగం కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఏవైతే ఉన్నాయో డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నష్టాలు జరగకూడదు. మీరు సబ్సిడీలు ఇచ్చుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు, అభ్యంతరం లేదు. కానీ డిస్కామ్స్ ని నష్టంలో ఉంచకుండా చేయాలని ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. పార్లమెంట్ లో చట్టం పెడతారు, యాక్ట్ చేస్తారు పార్లమెంట్ లో. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించారు. మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ నేను మార్గదర్శకాలు కాదు ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది, గైడ్లైన్స్ కాదు జీవో ఇవ్వాలనేది. కేబినెట్ లో కొన్ని మార్గదర్శకాలు ప్రవేశపెట్టి వాటిని రిలీజ్ చేశారు. కరెంటు బిల్లు విషయంలో రైతాంగానికి చేసేటువంటి అంశాలని స్పష్టమైనటువంటి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్ర వ్యాప్తంగా 58 దొంగతనాలు, చైన్ స్నాచింగ్ చేసిన ముఠాను ఎట్టకేలకు విశాఖ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి సుమారు 30 లక్షల రూపాయల విలువైన చొత్తును స్వాధీనపరుచుకున్నారు. పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. 16వ తేదీన పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో రాజేంద్ర సింగ్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు 3 ముఠా దొరికారన్నారు. బత్తుల ప్రభాకర్, పెదపాటి నవీన్, కుప్ప తవిట్రాజులను అదుపులోనికి తీసుకుని సుమారు 34 లక్షల రూపాయల సొత్తును రికవరీగా చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ అధికారులు సురేష్ బాబు, రామచంద్రరావు, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం 35 కేసెస్, 2017లో 4 కేసెస్, 2018లో 10 కేసెస్, 2019లో 6 కేసెస్ అండ్ 2020లో 15 కేసెస్. సో టోటల్ 35 కేసెస్ మన వైజాగ్ సిటీది. 35 కేసెస్లో బేసిక్గా మనకు హౌస్ బ్రేకింగ్ 28, ఆర్డినరీ థెఫ్ట్ 2, స్నాచింగ్ 2, టెంపుల్ కానీ చర్చెస్ అక్కడ అటువంటిది 2, తర్వాత 1 బంక్ ఆఫెన్సెస్ కలిపేసి 35 కేసెస్ విశాఖపట్నం సిటీలో 2017 నుంచి 2020 ఇప్పుడు వరకు 35 కేసెస్ చేసినట్టుగా అన్నారు. దాంట్లో 111 తులాస్ ఆఫ్ గోల్డ్, రఫ్గా 111 తులాస్ ఆఫ్ గోల్డ్, 153 తులాస్ ఆఫ్ సిల్వర్ అండ్ అరౌండ్ 5 లాక్స్ క్యాష్ పోయినట్టుగా మనకు ఎఫ్ఐఆర్లో ఉన్నింది. 108 తులాస్ రికవర్ అయింది, అంటే గోల్డ్ అయితే ఆల్మోస్ట్ పూర్తిగా రికవర్ అయింది, సిల్వర్ కంప్లీట్గా రికవర్ అయింది. డబ్ల్యూ మాత్రం 5,32,000 ఏదైనా పోయిందో దాంట్లో 1,69,000 రికవర్ అయింది. ముగ్గురు ఉన్నారు, 1 బుతుల ప్రభాకర్ మోస్ట్ ఆఫ్ ద ఆఫెన్సెస్, ఇంకొకరు మనిషి పెద్దపాటి నవీన్ ఆయన 2 కేసెస్లో ఉన్నారు. 1 డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్లో, తర్వాత 1 సాంకేతిక కాలేజ్ కేసులో ఉన్నారు. ఇంకా 1 పర్సన్ కుప్ప తవిటి రాజు, హీ వాజ్ మేజర్ రిసీవర్ ఇన్ దీస్ కేసెస్. సో దీస్ ఆర్ దీస్ 58 కేసెస్. సో నౌ ఆయన కన్ఫెషన్లో అయితే 58 కేసెస్ ఉన్నాయి. సో విశాఖపట్నం రూరల్ అండ్ విజయనగరం అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళు అక్యూస్డ్కి వాళ్ళ కేసెస్లో మళ్ళా పిటి వారెంట్ తీసుకొని ఇంట్రోగేట్ చేసి ఫర్దర్గా వాళ్ళు రికవర్ చేసుకుంటారు. జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు పెంచారు. విశాఖపట్నం జిల్లాలోని జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పరిశ్రమల శాఖ ప్రతినిధి శివశంకరెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అధికారి కార్యాలయంలో లేకపోవడంతో తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, అడిషనల్ డీఎస్పీ షకీల ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులు రొటీన్గా కొనసాగే తనిఖీలు మాత్రమేనని అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, రమేష్, గఫూర్, కిషోర్ ఈ దాడుల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధిత మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయంలో అయితే ఇప్పుడు ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఈ దాడులు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఫ్యాక్టరీస్ కార్యాలయం దాడులు జరగడానికి ప్రధాన కారణం ఇక్కడ స్థానికంగా ఎల్జీ పాలిమర్స్, సాయినారు తదితర సెజ్ చాలా చోట్ల ప్రమాదాలు అయితే సంతరించుకున్నాయి. విశాఖ జిల్లాలో ఇన్ని ప్రమాదాలు సంతరించుకున్న కారణంగానే ఇక్కడ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయా లేదంటే ఏమైనా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ అధికారిగా ప్రభుత్వం అయితే శివశంకర్ రెడ్డి పనిచేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కార్యాలయంలో అయితే లేరు. అంటే అమరావతి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చేస్తున్నారా, అవినీతిని వెలికితీసే పని మీద చేస్తున్నారా, జనరల్ గా చేస్తున్నారా, కారణాలు ఏమైనప్పటికీ కూడా ఏసీబీ దాడులు అయితే విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ దర్యాప్తుపై ప్రాధాన్యత సంతరించుకుని ఉంది. అధికారులు అయితే కనుక ఇక్కడ ఏమీ జరగట్లేదు, సాధారణమైన తనిఖీలకు వచ్చామని మాత్రం చెబుతున్నారు. ఏదేమైనా సాయంత్రం అయిన తర్వాత ప్రెసర్ రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. లోపల ఏం జరుగుతుందనే అంశం మీద అయితే ప్రెసర్ మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు. అంటే తాజా పరిస్థితులపై సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. సిబ్బందికి కరోనా సోకిందన్న సాగుతో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయానికి ఏకంగా తాళాలు వేసేశారు. పాజిటివ్ సోకిన వారితో పాటు ఛాన్స్ దొరికింది కదా అని మిగిలిన వారు కూడా కార్యాలయం చుట్టుపక్కలకు రావడం మానేశారు. దీంతో వివిధ పనులపై వచ్చే ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు దిక్కు దివాణం లేకుండా పోయింది. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయానికి తాళాలు పడ్డాయి. కార్యాలయ సిబ్బందికి కరోనా సోకిందన్న ప్రచారమే ఇందుకు కారణం. కరోనా సోకిన సిబ్బంది చికిత్స పొందుతుంటే మిగిలిన సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాల్సింది పోయి ఎవరికి వారే ఇళ్లల్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నారు. వివిధ పనులపై వచ్చే ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు దిక్కు దివాణం లేకుండా పోయింది. సచివాలయం సిబ్బందితో కలిసి సుమారు 50 మంది ఈ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుంటారు. కీలకమైన రెవెన్యూ కార్యాలయంలో కనీస సేవలందించేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా లేని పరిస్థితి దాపురించింది. కార్యాలయంలో ఎవరూ లేకపోయినప్పటికీ లోపల మాత్రం లైట్లు వెలుగుతూ ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. అధికారులు సిబ్బంది బాధ్యతారాహిత్యానికి ఇది అర్థం పడుతోంది. ప్రజల సొమ్మంటే లెక్క లేకుండా పోయింది. కార్యాలయ భద్రతకు సంబంధించిన సీసీ కెమెరాను పైకి తిప్పి వదిలేశారు. ఆకతాయిలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వెలుగు చూసే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఈ కార్యాలయాన్ని తెరిచి కొంతమంది సిబ్బందితోనైనా సేవలందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు రోజు అలా తిప్పిస్తున్నారు అంతా. ఎంఆర్ఓ కరోనా వచ్చిందన్న, ఈరోజు చూస్తే ఎవరికి కరోనా వచ్చిందంటున్నారు. మూస్తుంది, మా పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదండి. ఇక్కడ చూస్తుంటే పనులు అయిపోతాయి అంటున్నారు. ఇక్కడ ఇంతవరకు పనులు అవ్వలేదు మాకు. మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు మాకు. రోజు ఫైల్ పడి తిరుగుతున్నాము. ఎన్నిసార్లు వచ్చాము? వారం 5 సార్లు వచ్చాం సార్. 5 సార్లు వచ్చాము. 5 సార్లు కూడా ఇలా తిరిగిపోతున్నాము. మా పని అవ్వడం లేదు. అడిగితే అడిగి వెళ్తే పనులు అవుతుంది అంటున్నారు. కొన్ని ఒకరు కాకపోతే ఒకరైనా వచ్చి ఓపెన్ చేసి పని చేపిస్తే బాగుంటుందనేసి మేము కోరుకుంటున్నాం సార్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంతో తల్లులు పిల్లలకు కమ్మని పౌష్టికాహారం అందుతుందని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. పెందుర్తి ICDS కార్యాలయంలో సంపూర్ణ పోషణ పథకాన్ని ఆయన ప్రారంభించారు. తల్లులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ప్రజల మనసెరిగి పాలన సాగించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అదీప్రాజ్ అన్నారు. ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాల గర్భిణీలు, బాలింతలు, పిల్లలు ఈ పౌష్టికాహారం అందక బలహీనతకు గురవుతున్నారని అన్నారు. దీనిని అధిగమించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి చిన్నారులు, తల్లులకు ప్రభుత్వం సంపూర్ణ పోషణను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ICDS అధికారులు సంతోష్ కుమారి, ప్రభావతి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు అన్ని బలంగా ఉంటేనే అన్ని రకాలుగా కూడా వాళ్ళు సైకలాజికల్గా కానీ హెల్త్ పరంగా కానీ వాళ్ళు స్ట్రాంగ్గా తయారవ్వగలరు అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఆయన పెట్టినటువంటి కార్యక్రమం నిజంగా మనం చూస్తున్నాం. అన్నీ కూడా బాగా పౌష్టికాహారం ఇచ్చేటువంటి అన్ని రకాల సరుకులు కూడా ఇవాళ అందించేటువంటి కార్యక్రమం. ఇవాళ నిజంగా నీతి ఆయోగ్ వారు కూడా ఈరోజు ఉదయాన్నే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కటి కార్యక్రమం చేస్తుందని వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు అంటేనే మనందరం కూడా ఆలోచన చేయాలి. హిందుత్వ సమాజ స్థాపనే బీజేపీ జయమని, హిందుత్వం అంటే అన్ని మతాల సమ్మేళనమేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. హిందుత్వం అంటే హిందూ మతం కాదని వివరించారు. హిందువులు అన్ని మతాల దేవాలయాలకు వెళతారని, ఇఫ్తార్ వంటి విందుల్లో కూడా పాల్గొంటారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ వైసీపీలు రెండు పార్టీల దేవాలయాలకు ఉన్న విధంగా చర్చిలు, మసీదుల్లో కూడా ట్రస్ట్ బోర్డులు, కమిటీలు నియమించగలరా అని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగినటువంటి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క, హిందువుల యొక్క మనోభావాలు చాలా
దారుణంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ఇక్కడే కాదు పిట్రగుంట్లో జరిగింది, అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ మధ్య కాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు. అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఈవేళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ, ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనబడడం లేదు. ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏ దేవాలయం వాళ్ళకి కనబడడం లేదా? హిందూ దేవాలయాలే పిచ్చి వాళ్ళకి ఆసరాగా మారినాయి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఇది ప్రజల్లో ఉన్న చర్చ. ఆ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. అది టీటీడీలు భూముల విషయంలో కావచ్చు, అది కర్నూలులో ఉన్నటువంటి ఆలయం శివాలయంలో కావచ్చు, అక్కడ ఎవరు షాపులు ఉన్నాయి, ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు. త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా. శ్రీశైలంలో అనేక మంది క్రైస్తవులు ఇళ్లు ఉన్నాయి అక్కడ శ్రీశైలంలో. ఓటు బ్యాంక్ రాజకీయాలుగా, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ గా అటు తెలుగుదేశంలో, ఇటు వైసీపీలో, మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళ కాపాడుతున్నారు అక్కడ. మనోభావాలు కాదు, పవిత్రత కాదు, ఓటు బ్యాంక్ ఆధారిత రాజకీయాలు ఇవాళ తెలుగుదేశం గాని వైసీపీ గాని. విశాఖను పరిపాలన రాజధాని చేయాలని నవ్యాంధ్ర ప్రజా పోరాట వేదిక ఆధ్వర్యంలో గత 2 రోజులుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్ష మంగళవారం ముగిసింది. వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్ళూరి శరత్చంద్ర, చీపురుపల్లి స్వరూప్ 48 గంటల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 44వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి బాణాల శ్రీనివాస్, సాడి పద్మారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. 3 రాజధానుల విషయంలో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన బుద్ధి మార్చుకోవాలన్నారు. చంద్రబాబుకి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తప్ప ప్రజలపైన వ్యామోహం లేదన్నారు. శరత్చంద్ర, స్వరూప్, బాబ్జీ గారులందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మరి కేకే రాజు గారు ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా మనకి ఈ రాజధాని వస్తే ఈ 3 జిల్లాల్లో ఎంత ప్రాముఖ్యత సంతరించి ఉంటుందో మరి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ప్రజలందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. ఇతరాంధ్ర సంబంధించిన 3 జిల్లాల్లో కూడా మరి ఈరోజు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాలకి చాలామంది పిల్లలు కూడా వెళ్ళవలసి వస్తుంది. మరి రానున్న 10 సంవత్సరాలకి మరి ఆ ప్రాంతాల కంటే ఎక్కువగా మన ఉత్తరాంధ్రలో విశాఖపట్నం డెవలప్ అవుద్ది. దాంట్లో భాగంగా 48 గంటలు వీళ్ళు నిరవధ్యక్ష చేయడం చాలా అభినందిస్తూ మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి విశాఖపట్నంలో వచ్చే విధంగా ఆయనలో మనసులో మార్పు రావాలని చెప్పి మరి ఈ పోరాట వేదికగా మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నవ్యాంధ్ర ప్రజా పోరాటం వేదిక అధ్యక్షులు శరత్చంద్ర గారికి, అలాగే మన స్వరూప్ గారికి, బాబ్జీ గారికి నేను ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే 3 రోజులుగా 48 గంటలు పోరాట దీక్షలో దేనికోసము అంటే వాళ్ళ సొంత లాభానికో లేకపోతే వాళ్ళకి సొంత విషయానికో కూర్చోలేదండి. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మన ఉత్తరాంధ్రకి రాజధాని కావాలని నా వంతుగా మేము ఉన్నామంటూ ముందుకు వచ్చి ఈరోజు ఈ పోరాటం చేస్తున్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. కోర్టులో ఏవైతే కేసులు వేశారో విరమించుకోకుండా ఇలాగే ఉంటే ఈ చిన్న పోరాటమే చాలా పెద్ద పోరాటమే. గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా పంపించారో ఇప్పుడు మళ్ళీ ఆయన జీవితంలో విశాఖపట్నం వైపు మొహం కూడా చూడలేని విధంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఉద్యోగులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆఫీస్ మెమోరాండంకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు అజయ్ శర్మ, జగ్గునాయుడులు మాట్లాడారు. బీపీసీఎల్ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. బీపీసీఎల్ ఉద్యోగులకు మద్దతుగా సిఐటియు పోరాటం చేస్తుందన్నారు. కార్మిక చట్టాలను కఠినతరం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేయడం సరికాదన్నారు. ఒకటైనటువంటి బీపీసీఎల్ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గం. బీపీసీఎల్ని కూడా అని ఎందుకంటున్నామంటే
ఈ మహారత్న కంపెనీలు ఇవన్నీ ఆయిల్ రంగంలో ఉన్నటువంటి బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ ఇవన్నీ హెచ్పీసీఎల్ని వేరే రూపంలో దొడ్డుదారిని వేరే వాళ్ళకి ఓఎన్జీసీ గతంలోనే అమ్మేశారు. ఇప్పుడు బీపీసీఎల్ కూడా అమ్మేస్తే ఇంకా ఆయిల్ రంగంలో ప్రభుత్వ రంగం ఉండదు. మరి ఆయిల్ రంగంలో ఎవరైనా ఉంటారంటే అంబానీ గారే ఉంటారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను అన్నింటినీ కూడా అంబానీలు అదానీలు పరం చేయడమే నరేంద్ర మోడీ ఈ మహమ్మారి కాలంలో కూడా ఓ ముహూర్తం కింద ఎంచుకోవడం అన్నది అతి పచ్చి దేశ ద్రోహం అయినటువంటి ప్రజలందరూ చచ్చిపోతుంటే బాతులు పట్టుకుని నమలు నమలు పించాలు పట్టుకుని ఆడుకుంటున్నాడు ఆయన. ఆయనే ప్రధానమంత్రి, ప్రజల కోసం పట్టేయడం ప్రధానమంత్రి అని ఇదని మేము అడుగుతున్నాం. అందువల్ల తప్పకుండా ప్రజలు చైతన్యవంతులు అవుతారు, మీ సంగతి తేలుస్తారు. ఈ లోపల మీరు తక్షణం ఇటువంటి ప్రైవేటీకరణ చర్యలను విడనాడి ప్రజల తరఫున ఉండాలి, ప్రజలకు రక్షణగా నిలబడాలని డిమాండ్ చేస్తారు. బంగారు బాతు లాంటి ఈ ప్రభుత్వ సంస్థల్ని అంబానీకి ఆదాయాలకు అమ్మడం ద్వారా భారతదేశం తాలూకా స్వావలంబనని తీవ్రంగా దెబ్బతీసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఉన్న కాలు నరికేసి తన కాలం నిలబెడతామని చెప్పని ప్రజలు ఏ విధంగా మీరు వంచేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజాద్రోహాన్ని, దేశద్రోహాన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సిఐటి ఒకటే ఖండించడం ఒకటే కాదు, ఈ దేశ ప్రజానీకం, యువత, ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ మోడీ ప్రభుత్వం తాలూకా దుర్మార్గ వ్యతిరేకంగా నిరసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీపీసీఎల్ ప్రైవేటీకరణ వల్ల ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, కిరోసిన్ ధరలను విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏ రీత్యా చూసుకున్నా కానీ ఈ ప్రజా వ్యతిరేక చర్యని ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని వ్యతిరేకించాలని చెప్పని, మోడీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పని. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సాక్షర భారత్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షర భారత్ ఉద్యోగులు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పడాల రమణ మాట్లాడారు. వయోజన విద్యాశాఖలో 9 ఏళ్లు గ్రామ సమన్వయకర్తలుగా పనిచేసిన వారిని తిరిగి ఉద్యోగాలను తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అలాగే 9 నెలల పాత బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20,000 మంది సాక్షర భారత ఉద్యోగులు వయోజన విద్య పేరుతో నిరక్షరాస్యతకు దూరమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబుద్ధులు లేనిటువంటి ఉద్యోగులు, ఆ ఉద్యోగుల్ని గత అన్ని ప్రభుత్వాలు కూడా కంటిన్యూగా నడిపించాయి. మాకు వచ్చేది 1/2 జీతం, 2,000 రూపాయలు. అయినా ఇది మా బాధ్యత, మేము పౌరులుగా ఉన్నాం, ఈ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మా సాక్షర భారత కార్మికులందరూ కూడా ఉద్యోగ ధర్మం చేస్తే ఈ గవర్నమెంటు మీ ఉద్యోగాల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పి మాట తప్పను, మడవ తప్పని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇవాళ కనీసం ఉద్యోగుల జీతాలు కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలా? సంపూర్ణ అక్షరాస్యత చేస్తున్న రోజు అక్షరాలు లేనిపోయే సాక్షర భారత ఉద్యోగులు రోడ్డు ఎక్కారా సన్నాసేని ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నాం మేము. కాబట్టి మీరు వెంటనే సాక్షర భారత ఉద్యోగుల్ని ఉద్యోగులు తీసుకోవాలి, పెండింగ్ జీతాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము తప్పకుండా ఆందోళన చేస్తాం. ఇంటి విశాఖను పరిపాలనా రాజధాని చేయాలన్న డిమాండ్తో ఉత్తరాంధ్ర ప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్ష మంగళవారం 4వ రోజుకు చేరింది. ఉత్తరాంధ్ర జిల్లాలు, గిరిజన ప్రాంతాల నుండి వివిధ సంఘాల నేతలు ఈ శిబిరానికి చేరుకొని సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ జార్జి బంగారి మాట్లాడారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడుకు అభ్యంతరం దేనికని ప్రశ్నించారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు చిరకాల ఆకాంక్ష, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని, ఇక్కడ రాజధాని సాధించే వరకు ఇక్కడ జార్జి బంగారి గారి నాయకత్వంలో ఐకమత్యంగా పోరాటం చేస్తూ 2 అక్టోబర్ నాటికి శంకుస్థాపన రాజధానికి ఇక్కడ జరగకపోయినట్లయితే ముందు ముందు ఈ తాలూకా దీక్షని కొనసాగిస్తూ ఇంకా ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇందుమూలంగా మేము 50 మందికి తెలియజేయందేమనగా విశాఖ ఎగ్జిక్యూటివ్ కావాలని మేము చేస్తున్నందుకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇదే ఖబర్దార్, వాళ్ళకి నా హెచ్చరిక. మేము విశాఖ రాజధాని అందరూ పరిపాలనా రాజధాని కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వద్దని చెప్పేవారు కొద్ది మంది మాత్రమే, అది కూడా పాత ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్న వాళ్ళే తప్పించి ఇక్కడ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖచ్చితంగా విశాఖపట్నం రావాలి. ప్రజెంట్ ఏంటంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏది కూడా పరిపాలన రాజధాని మనకు లేకపోవడం వలన ఇక్కడ చాలామంది వలసలు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా లేకుండా ఇక్కడ మన జగనన్న గారు ఇక్కడ మనకి మంచి
कार्यक्रम की मन की राजधानी इस्था चपार प्रजु एम चेसना सर को मंदिर अंत अभी वेल्ल मीदुद्दून कावाल చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ మూడు జిల్లాల తరపు నుంచి మేము ఇక్కడ దీక్ష బంగారయ్య గారు సమక్షంలో చేస్తున్నామండి. మాకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు తలగుతున్నాయని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సజ్జనారమూర్తి ఆరోపించారు. అల్లిపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారాలను కేంద్ర ప్రభుత్వం ముందు తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. ఉచిత కరెంటుపై కేంద్ర ప్రభుత్వ విధానాలకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగిస్తామన్నను సిగ్గుచేటన్నారు. తెలుగోడి ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన టీడీపీ నేడు నరేంద్ర మోడీ నిరంకుశత్వ పాలనపై గలమెత్తేందుకు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం నుండి సిపిఐ పార్టీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించనుందని గుర్తు చేశారు. సింహాచల దేవస్థానంలో ఓ తమిళ నటి అధికారం చెలాయించడంపైన ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ నగర కార్యదర్శి పైడిరాజు, విమల తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ నష్టం ఈ రాష్ట్రానికి కలగజేస్తా ఉంది. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్సు, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు దగ్గర, ఢిల్లీ పెద్దల దగ్గర మన తెలుగువారి ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని చెప్పని ఆ నేపథ్యంలో ఏర్పడినటువంటి ఆ పార్టీ ఈ రోజుని నరేంద్ర మోడీ గారు వరుసగా రాష్ట్రాల యొక్క హక్కులు హరిస్తూ ఉంటే జిఎస్టీ దగ్గర నుంచి వరుసగా తీసుకొచ్చిన ఇప్పుడు మననే జాతీయ విద్యా విధానం అని చెప్పని తెచ్చినా, లేకపోతే ఒకే దేశం ఒకే కార్డు కానివ్వండి, ఎన్నో దశాబ్దాలు కష్టపడి నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని, ఆఖరికి రక్షణ రంగంలో ఉన్నటువంటి 56 ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను కూడా ప్రైవేటు పరం ఈ కరోనా నేపథ్యంలో ప్రైవేటు పరం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలను 55వ వార్డు ధర్మనగర్ అంగన్వాడీ కేంద్రంలో స్థానిక వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి శశికళ ప్రారంభించారు. తల్లులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల మనసెరిగి పాలన సాగించే మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలతో గర్భిణీలు, తల్లులు, పిల్లలకు కమ్మని పౌష్టికాహారం అందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రవేశపెట్టిన సంపూర్ణ ఆహార పోషణ పథకాన్ని ఇక్కడ మా గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండి ఆరోగ్యవంతమైన పిల్లల్ని కనాలి అంటే వాళ్ళకి మంచి పోషణ అవసరమని అది గుర్తించి ఈరోజు మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని వారికి ఒక మేనల్లుళ్ళలాగా, మేనమామలాగా పిల్లలకి మంచి ఆరోగ్యమైన పదార్థాలన్నీ ఇవ్వాలి, అందజేయాలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని సచివాలయాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మేము అందరికీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరికీ కూడా మహిళ గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈ పథకం తాలూకా ఆవశ్యకతను, తాలూకా వివరాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా, గర్భిణీ స్త్రీలందరూ కూడా ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండి మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలు. రైల్వేను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖండిస్తూ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డిఆర్ఎం ఆఫీస్ వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు విజయ్ మాట్లాడారు. రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడే నిర్ణయాలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. డివిజన్లోని ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఈ యొక్క మా యొక్క నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాం. అలాగే ఈరోజు తెల్లవారు నుండి విశాఖపట్నంలోని అన్ని డిపార్ట్మెంట్లలోని మా యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తూ అంతిమంగా ఈ డిఆర్ఎం ఆఫీస్ బిల్డింగ్ దగ్గర కూడా మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియపరచడానికి వచ్చాం. ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు భారతదేశంలోని 150 ట్రైన్స్ని 109 మార్గాల్లోని నడిపించడానికి ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వీళ్ళు టెండర్స్ కాల్ ఫర్ చేయడం జరిగింది 8వ తారీఖుని. అందువల్లే ఈరోజు భారతీయ రైల్వే మజదూర్ సంఘ పిలుపు మేరకు మేము మా ఈస్ట్ కోస్ట్ రైల్వే మజదూర్ యూనియన్ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని జరుపుతున్నాం. రైల్వేని పూర్తిగా ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలని
భారతీయ రైల్వే మజ్దూర్ సంఘ్ మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. కర్మాగారాలు అవనివ్వండి, లేకపోతే ఏదైనా సంస్థలు అవనివ్వండి, కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలితమైనటువంటి సంస్థలన్నింటినూ ప్రైవేటైజేషన్ చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగేస్తుంది. కానీ అటువంటి సంస్థల్లో మా రైల్వే కూడాను ఒక ఇది కాబట్టి దీన్ని ఈరోజు కూడాను మనం ఒక బడ్జెట్ నడుస్తుంది అంటే మన దేశ బడ్జెట్ నడుస్తుంది అంటే ఒక మన రైల్వే బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి లాభాలు ఆర్జించే రైల్వేని ప్రైవేటిజం చేయడం ఎంతవరకు సమంజసమని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ఇదే కాకుండా ఇంతకు ముందు కూడాను మన బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటిజం చేసి భారత్ మన రాష్ట్రం మన దేశం ఎంత లాభం పొందింది, ఎంత ఇది పొందిందో ఈరోజు బిఎస్ఎన్ఎల్ కార్మికులు పడుస్తున్న అవస్థలను మన అందరం చూస్తున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని 35వ వార్డు కల్లుపాకల వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి ప్రారంభించారు. గర్భిణీ బాలింతలకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా ఆరోగ్యానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషకాహారం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కల్లుపాక పరిధిలో ఉన్న అంగన్వాడీ స్కూల్లో ఈ స్కూల్లో ఉన్న టీచర్సు గ్రామ సచివాలయం మహిళా పోలీసు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి గర్భిణీలు అందరూ వచ్చి సంతోషకరంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బాలింద్రి పిల్లలకు కూడా ఈ పోషకాహారం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈ ప్రెగ్నెంట్ ఆడవారికి అయితే జగన్మోహన్ ఇచ్చిన పోషకాహార కిట్లు మరింత బలం చేకూరుస్తుందని మేము ఒక సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ముందు ముందుకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేపడతారని కోరుకుంటూ ఈ అంగన్వాడీ టీచర్లకి ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 35వ వార్డు వెలంపేట వార్డు పూర్ణమార్కెట్ వార్డు ఉమెన్ ప్రొటెక్షన్గా సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ అంగన్వాడీ ఐసీడీఎస్ ప్రోగ్రాంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన సంపూర్ణ పోషణ ప్రెగ్నెంట్ లేడీస్కి రక్తహీనత లేకుండా మంచి బలమైన ఆహారం కడుపులో బిడ్డ ఉంటుండగానే బలమైన ఆహారం తీసుకుంటే పుట్టే పిల్లలు మరింత ఆరోగ్యంగా పుడతారని చెప్పి శిశు మరణాలని తగ్గించే ఉద్దేశంతో ఆయన ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఇది మొత్తం మన ఆంధ్రదేశం మొత్తం స్టార్ట్ చేశారు, నిన్ననే స్టార్ట్ చేశారు. ఈరోజు మన 35వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు స్టార్ట్ చేశాం మనం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలతో గర్భిణీలు తల్లులు పిల్లలకు కమ్మని పౌష్టికాహారం అందుతుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పిల్ల సత్యవతి చెప్పారు. వార్డు పరిధి ఆదర్శ్ నగర్ శివాలయం వద్దనున్న అంగన్వాడీ కేంద్రంలో సంపూర్ణ పోషణ, పోషణకు ప్లస్ పథకాలను ఆమె ప్రారంభించారు. తల్లులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల మనసెరిగిన పాలన కొనసాగిస్తున్న ఛాన్స్ ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. సంపూర్ణ పోషణ కార్యక్రమం రెండు పథకాలని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన 17వ వార్డు ఆదర్శ నగర్ బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల నుండి 36 నెలలలో పిల్లలకు, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందరికీ ఈ పథకం, రెండు పథకాలు రాష్ట్రంలో 77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, మిగిలిన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం నిర్వహించి జరిగింది. మొత్తం పథకాలకి రెండు పథకాలకు అయిన ఖర్చు 1,86,11,000 ఖర్చు అయ్యింది. మొత్తం 30,616 మందికి అక్క చెల్లెమ్మలకు సంపూర్ణ పోషణ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సీఎం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గర్భిణీలకు, బాలీలకు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు మధ్యలో ఉన్న వాళ్ళకి అందరికీ పౌష్టికాహారం ఇస్తున్నట్లుగా తెలిసింది. సో ఇది ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అండ్ ఆల్సో లేని వాళ్ళు కూడా స్కూల్ వెళ్ళి పంపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అంగన్వాడీ స్కూల్లోని ఆహారానికి, చదువుకి దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి వాళ్ళైనా, ఎక్కడ ఉన్న వాళ్ళైనా అంగన్వాడీ స్కూల్ని చిన్నతనంగా చూడకుండా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యి రావచ్చు. సో జగన్మోహన్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిట్టి వలస జూట్ మిల్ సమస్యకు శాశ్వత పరిష్కారం, సఫలమైన మంత్రి మొత్తంశెట్టి చర్చలు.
దేవాలయ భూముల పరిరక్షణ బీజేపీ జయం స్పష్టం చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. విశాఖ పోలీసుల చేతికి చిక్కిన చైన్ స్నాచర్స్ ముఠా 58 కేసుల్లో 30 లక్షల విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం. విశాఖలో గుబులు పుట్టిస్తున్న ఏసీబీ దాడులు. పరిశ్రమల శాఖ అధికారి శివశంకర్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో కరోనా కలకలం. ఉద్యోగికి పాజిటివ్ రావడంతో కార్యాలయానికి తాళాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.